ఈరోజు చిన్న కంపెనీ స్టార్ట్ చేసి ఒక ఐడిఐ యాప్ని లాంచ్ చేయబోతున్నాము. లాంచ్ చేయడానికి ఈ సభా అధ్యక్షులుగా ఎస్ఆర్ రామానుజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నా పేరు సుమాత్రి. నేను ఈరోజు వచ్చిన కంపెనీ స్టార్ట్ చేసి ఒక ఐడిఐ యాప్ హలో, ఏం కేకరా? హలో, ఫోన్ అన్నా కూర్చోండి. ఈ నాలుగు పట్టుకుని చిన్న గ్రూప్ ఫోటో ఘట్టానికి వచ్చేసామండి. అసలు సిసిలైన ఘట్టానికి వచ్చేసాం.
ఎన్నో యాప్లు వచ్చాయి, ఎన్నో చూసి ఉంటాం, మన జస్టైల్ లాంటివి కావచ్చు, ఇండియా మార్ట్ లాంచ్ చాలా వచ్చాయి. కానీ రాత్రి కూడా, రాత్రి నేను కెమెరామెన్కి కెమెరా గురించి ఎత్తే నాకు కెమెరా దొరకలేదు, కెమెరామెన్ దొరకలేదు. ఇలాంటి సందర్భాలలో మన కెమెరామెన్ కావచ్చు, బయట పంబర్లు కావచ్చు, లేకపోతే ఎనీ వర్క్ ఎక్కడుంటారు, మన ఏరియాలో ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు, ఏ టైంలో అవైలబుల్ ఉంటారు అనే యాప్ను ఒక 6 మంత్స్గా దాని మీద వర్క్ చేసి, ప్రయత్నం చేసి, ఈ మధ్యన దాన్ని రెడీ చేసి లైవ్లోకి పంపించడానికి సిద్ధంగా ఉంచాము. ఆ లైవ్లో పంపించడానికి ఇక్కడున్న సభ్యులందరితో అందరూ కలిపి దాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ మీ అమూల్యమైన సంతకం పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ యాప్ అసలు ఎందుకు తీసుకొచ్చాను, ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, నేను వృత్తిరీత్యా ఈ మధ్య చెన్నైకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాను. చెన్నైలో ఒక 3 ఇయర్స్ నుంచి చెన్నైలో వర్క్ చేస్తున్నాను. చెన్నైలో వర్క్ చేస్తూ మా ఊరికి వచ్చి మళ్ళీ హైదరాబాద్కి కారులో వస్తూ ఉండగా ఒక 5 మంత్స్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత రెస్ట్లో ఉన్నాను. రెస్ట్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు అసలు ఏం చేయాలి, నాకేం పొద్దుపోయేది కాదు, అసలు ఏం చేయాలో నాకేం అర్థం కాకుండా ఉండేది. బయటకు పోలేదు, బయటకు పోయి ఎవరిని కలవాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు ఏం తెలియకోకుండా ఉండేది. ఆ టైంలో వచ్చిన ఐడియా అనేది ఎలా చేయాలి, ఏంటి, నాలాంటి వాళ్ళు చాలామంది బయట ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలా ఉంటారు, వాళ్ళకు వర్క్స్ ఏంటి, అలాంటి ఆలోచనలో పుట్టుకొచ్చిందే ఈ ఐడిఐ యాప్. ఆ ఐడిఐ యాప్ మెయిన్ ఏంటంటే, మనము అందులోకి ఇన్స్టాల్ చేసుకుని, ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, అందులో మనము ఏ వృత్తి చేస్తుంటే ఆ వృత్తి అందులో పెట్టుకుంటే చాలు. తర్వాత అవైలబిలిటీ టైం, మనం ఏ టైంలో ఎక్కడ ఫ్రీగా ఉన్నాము, అంటే మనం 24 అవర్స్లో ఏ టైంలో అయినా సరే అవైలబిలిటీ అందులో పెట్టుకోవచ్చు. ఒకసారి అవైలబిలిటీ పెట్టుకుంటే డైలీ కూడా అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత మనం ఏ బిజినెస్ చేస్తున్నా కూడా దానికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ అందులో అప్లోడ్ చేసుకోవచ్చు. మనం పలాని వృత్తులు చేస్తున్నాము, పలాని టైంలో ఫ్రీగా ఉన్నాము, పలాని ఏరియాలో ఫ్రీగా ఉన్నామని చెప్పి దాంట్లో పెట్టుకుంటే చాలు. మనకి కావాల్సిన వాళ్ళు వాళ్ళే మనకు ఫోన్ చేయడం కానీ లేదా చాటింగ్ ద్వారా కానీ మనం సంప్రదించి ఆ పని మనకు అప్పచెప్పే అవకాశం ఉంటుందన్నమాట. ఇది దీనికోసం అని దాదాపు నేను 6 మంత్స్ కష్టపడి ఈ యాప్ను తీసుకొచ్చారు. బాగా ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బయట ఇలాంటి దాదాపు కొన్ని యాప్స్ ఉన్నాయి, దాదాపు వాళ్ళు 36,000 ఇయర్లీ వసూలు చేసుకుంటారు, లేకపోతే సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు కూడా కొన్ని వసూలు చేసే యాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కాకుండా దాదాపు మనం ఫ్రీగా ఈ యాప్ను మనం ప్రజలకు అందిస్తున్నాము. ఆ ఈ ఫ్రీగా అందించడం వల్ల అందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వృత్తిని, వాళ్ళ మన బిజినెస్ని కూడా డెవలప్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన శైలేష్ రెడ్డి గారు ఏదో మీటింగ్ ఉంది పోవాలన్నారు కనుక శైలేష్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. రామానుజన్ దంపతులు రాజమౌళిచారి
శ్రీకుమార్ గారు, అలాగే ఆదవరెడ్డి గారు, ఈ కార్యక్రమం ప్రారంభించిన ఉమ్మన ప్రతాప్ రెడ్డి, ఆయనే యాప్ లాంచ్ చేసి ఒక చాలా ఒక ఆంటర్ప్రీనర్ గా, ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రీనర్ ఇన్ హిస్ ఫ్యామిలీ, కుటుంబంలో మొదటి జనరేషన్ ఆంటర్ప్రీనర్ గా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలీకృతం కావాలని, ఆ ప్రయత్నంలో ఆయన ఇంకా ముందుకు పోవాలని, ఈ యాప్ కు సంబంధించినంత వరకు అనేక అంశాలను ఇందులో పొందుపరిచినట్టుగా చెప్పారు. ఒకసారి అది ఆన్లైన్ లెవెల్ ఉన్నప్పుడు వాడిన తర్వాత ఖచ్చితంగా ఇదొక మంచి ఐడియా అని చెప్పొచ్చు. సో ఈ ఐడియాతో ముందుకు వచ్చిన వారికి, ఆయన సహకరించిన మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభాభివందనాలు. ఈ యాప్ ద్వారా తర్వాత మీడియా పిఆర్ ఏజెన్సీ కానీ, యాడ్ ఏజెన్సీ కూడా ఉందా, న్యూస్ ఏజెన్సీ కానీ, ఇవన్నీ కూడా ఆయన ప్రారంభించాలని ఒక సంకల్పిస్తున్నారు. వాటన్నింటిలో కూడా సక్సెస్ ఉండాలి, సఫలీకృతం కావాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఒక యాప్ని లాంచ్ చేసి లేదా ఇంకో కార్యక్రమం చేసినందుకు ప్రతాప్కు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రెస్ క్లబ్ కి జనరల్ సెక్రటరీ అయిన రాజమౌళి చౌదరి గారిని మాట్లాడాల్సింది. వేదికమైన విధులు పెద్దలు, రామానుజం సార్ దంపతులు, శైలేష్ గారు, మాధారెడ్డి గారు, ఇతర అతిథులు, ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రోగ్రామ్ని ఐటీఐ యాప్ లాంచ్ శ్రీకారం చుట్టిన ప్రతాప్కి శుభాకాంక్షలు. ఈ 3-4 పెట్టుకున్నట్టున్నారు అంశాలు, ఈ ఛాలెంజెస్ని మీరు అధిగమించి అనుకున్న సక్సెస్ని సాధించాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సమాజాన్ని మార్చేద్దాం అనుకుంటున్న మన మాధవరెడ్డి గారిని మాట్లాడాల్సింది. పెద్దలకు, ఫ్రెండ్స్, యాక్చువల్గా డిజిటల్ యుగంలో ఇలాంటి యాప్ చాలా అవసరము. ఎందుకంటే ఆయన చెప్పినట్లు ఏదో చెన్నై నుంచి వస్తుంటే ఏదో ఇన్సిడెంట్ ద్వారా కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఈ యాప్ అవసరము చాలా మందికి అవసరం ఉంటుంది. నా వంతు సహాయ సహకారాలు ప్రతాప్ రెడ్డికి వెచ్చిస్తాను. ముఖ్యంగా ఈ యాప్ ఇంకా ప్రజలకు రీచ్ కావడానికి ఏమేమి ఫెసిలిటీస్, ఎలాంటివి కావాలని చెప్పి. అదే కాకుండా నేను వేలాది మంది విద్యార్థులకు రెగ్యులర్గా సెషన్స్ ఇస్తుంటాను సోషల్ మీడియా అవేర్నెస్ మీద, జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద. సో అక్కడ ప్రతిసారి ఈ ఐడిఐకి సంబంధించిన లోగోను లేకపోతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు చేరవేస్తానని హామీ ఇస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతాప్ రెడ్డికి ధన్యవాదాలు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్రతాప్ రెడ్డి. తర్వాత 25 సంవత్సరాల క్రితం నేను ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడు మొదటిసారిగా నేను దాదాపు ఒక 2-3 నెలలు ఉద్యోగం కోసం తిరిగినప్పట్లో నాకు ఫస్ట్ టైం శ్రీకుమార్ సార్ గారు అప్పుడు జాబ్ ఇచ్చి నన్ను ఆదుకుని నాకు ఈ హైదరాబాద్లో నిలబడడానికి ఒక స్థానాన్ని కల్పించిన శ్రీకుమార్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. సెక్రటరీ గారు అండ్ ముఖ్యంగా ప్రతాప్ అండ్ గుమ్మనాథ్ ఫ్యామిలీకి అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ, ప్రతాప్ స్టార్ట్ చేసినటువంటి ఈ యాప్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా సక్సెస్ కావాలి. ఆయన స్టార్ట్ చేసిన వెంచర్స్ కూడా పూర్తిగా సక్సెస్ కావాలని కోరుతున్నా అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని కూడా పూర్తి నమ్మకం ఉంది ప్రతాప్ మీద. ఎందుకంటే ప్రతాప్ గురించి నేను ఖచ్చితంగా ఒక 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే నాతో ఆయనది 25 సంవత్సరాల నుంచి, 95 నాకు పరిచయం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది 95 నుంచి ఉన్నారు నాతోటి. కానీ ప్రతాప్లో నాకు బాగా గుర్తున్న ఒక ఇన్సిడెంట్ ఒకటి చెప్పదలుచుకున్నా. 96-97 అనుకుంటా కమ్యూనల్ ఫైట్స్ జరుగుతున్నాయి, అప్పుడే స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఓల్డ్ సిటీలో కమ్యూనల్ ఫైట్స్ అవుతున్నాయి. ప్రతాప్ కెమెరామెన్గా ఉన్నాడు. ఫైట్ అవుతుంది శుక్రవారం రోజని అతను పొద్దున్నీ వెయిట్ చేసి కెమెరాను పెట్టుకొని ఎక్కడో ఎవరికి తెలియని ప్లేస్ కెమెరాను పెట్టుకొని నిల్చొని అతను
కమ్యూనల్ ఫైట్ అవుతున్నప్పుడు, ఇట్లా ఒక వ్యక్తి వచ్చి ఇంకో వ్యక్తిని పొడుస్తున్నప్పుడు ఆ మొత్తం పిక్చరైజ్ చేసి దాన్ని అత్యంత మొత్తం ఆ ఒక నిజంగా చెప్పాలంటే చాలా డేరింగ్ స్టార్ దెబ్బలు తిట్టి అతనికి రాళ్ళు తీసేస్తే దెబ్బలు తగిలినాయి. వాటన్నిటినీ అసెస్ చేసి ఆయన వృత్తిని అది చేయటం కోసం ఆయన పట్టుదలను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ రోజున దానికి బెస్ట్ కెమెరామెన్ గా గవర్నమెంట్ నుంచి అవార్డు వచ్చింది అతను. అది నిజంగా రివార్డ్, అది క్యాష్ రివార్డు కూడా వచ్చింది గవర్నమెంట్ నుంచి, క్యాష్ రివార్డు కూడా వచ్చింది. ఆ ఒక్క పిక్చర్ తోటి, ఆ ఒక్క వీడియో తోటి నిజంగా చెప్పాలంటే అది చిన్న వీడియో కాదు. అది పోలీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పర్సన్స్ అందరినీ కూడా పోలీస్ ఐడెంటిఫై చేశారు. బ్యాక్ సైడ్ ఉన్న పర్సన్స్ 20 మందిని ముందుగా అరెస్ట్ చేశారు. ఈ 20 మందిని పట్టుకొని 20 మంది నుంచి సుమారుగా 700 మందిని వాళ్ళకున్న లింక్స్ అన్నిటినీ తీసి కమ్యూనల్ రైట్స్ ని ఆపగలిగారు. అప్పటి నుంచి కమ్యూనల్ రైట్స్ జరగలేదు. దానికి ముఖ్య కారణం ఈయన తీసుకున్నటువంటి వీడియో. అది రియల్లీ చాలా గొప్ప విషయం. అట్లా అంత పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి ప్రతాప్, ఈ దీంట్లో కూడా అదే పట్టుదలతోటి ఇది సక్సెస్ చేస్తాడని నేను పూర్తిగా నమ్ముతున్నా. అతను డెఫినెట్ గా అతను విజయం సాధించడం అనేది అతనికి కొత్త కాదు, అతను డెఫినెట్ గా సాధిస్తాడు, పూర్తి నమ్మకం కూడా ఉంది. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రతాప్. అండ్ ఇక నన్ను ఇన్వైట్ చేసి నన్ను ఇంత గౌరవించినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ. ఇప్పుడు మీడియాలో నా తల్లిదండ్రులుగా భావిస్తున్న వాళ్ళని మాట్లాడే ముందు ఒక చిన్న ఏంటంటే, నాతో పాటు 25 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేసిన కొంతమంది సభ్యులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా 2 మాటలు మాట్లాడితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ గా తేజ గారిని వచ్చి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తేజ గారు, ఈ 25 ఇయర్స్ లో నాతో పాటు ప్రయాణిస్తున్నారు, ప్రతి విషయంలోనూ నాతో పాలు పంచుకుంటాడు. ఈ 25 సంవత్సరాలు మీతో నేను పాలు పంచుకుని ఇంత హైదరాబాద్ లో స్థిరపడడానికి కానీ, లేకపోతే ఇంత అభివృద్ధి కందడానికి కూడా మీరు కూడా ఎంతో నాకు తోడ్పడినందుకు చాలా కృతజ్ఞత. తర్వాత మరో మిత్రుడు నాగరాజు గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. డైలీ వ్యూర్ కెమెరామెన్ అనేది స్టార్టింగ్ కుంభార్ నుంచి మేము అమ్మాయి ఒక వినూత్నమైన ఒక కార్యక్రమం చేపట్టాము. నాకు నా ఐడియాలజీతో ఎన్పీ వీడియోస్ అని ప్రతాప్ రెడ్డి గారు ఇద్దరం కలిసి పెట్టాము. ఇప్పుడు టాప్ లెవెల్లో బాగా హైలైట్ జరిగింది. దాని కారణమైన మా మిత్రుడు నాకు చాలా వెన్నుదండలు ఉండి నాగరాజు ఒక మంచి కార్యక్రమం మనం చేద్దామని ఉద్దేశంతో ఎప్పుడు ఒక యాక్టర్తో మేమిద్దరము చేసుకుంటుంటాం. నాకు 96 నుంచి మా మిత్రుడు మేము ఇద్దరము ఒకటే రూమ్లో ఉంటూ ఒకటే విధంగా ఉంటూ బ్యాచిలర్ కానించి కొన్ని విధాల్లో పాల్పంచుకున్నందుకు అందులో ఇంతకుముందు నేను ఒక ప్రైవేట్ రంగంలో నేను టీవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఏజెన్సీ అంజనా న్యూస్ ఏజెన్సీ అప్పుడు నా మిత్రుడు అక్కడ దూరంగా కావడం వల్ల నేను కొన్ని అంజనా న్యూస్ ఏజెన్సీ అన్ని స్టార్ట్ చేశాను.
యాక్చువల్గా అంటే దానికి స్ఫూర్తితో నాగరాజు ఒకటి మనం ఏజెన్సీ స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో మేమిద్దరం ఒక టైంతో అనుకుని ఆ టైం ఇప్పుడు నా మిత్రుడికి నేను ఒకటి ఎండదండలు ఉండి ప్రతాపు ఒకటి ఏజెన్సీ అనేది మనము స్టార్ట్ చేద్దాము, దాంతో రకరకాలుగా మనము ముందుకెళ్దాం అన్న ఉద్దేశంతో ఫస్ట్ నన్ను అడిగిన సలహాకి నేను ఇచ్చిన ఒకటి సందేశం. యాక్చువల్గా అంటే ఈ సందేశం యాక్చువల్గా నా ఫ్రెండ్ ఇవన్నీ చేస్తున్న నాకు గర్వకారంగా ఉన్నది సుభావన్ గారు. ఇప్పుడు మా మిత్రుడైన కంబాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మరో మిత్రుడు అల్లం శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ప్రతాపు, నేను చాలా కొన్నేళ్ళుగా అసోసియేట్ అవుతున్నాం సార్, వేరే ఛానల్స్లో ఉన్నా కూడా అసోసియేట్ అవుతా ఉన్నాం. మేము అసోసియేషన్ కెమెరామెన్ అసోసియేషన్ పెట్టినప్పుడు కూడా చాలామంది చేయని ఈవెంట్స్ కూడా చేశాం మేము, అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించడం కానీ. ప్రతాప్ ఎప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాడు, ఏదో కొత్తదనంగా డిఫరెంట్గా. చాలామంది ఛానల్స్లో తెలుసో తెలియదండి, మేము డ్రైవింగ్ లైసెన్స్ మేళా పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ అందరికీ ఇప్పించాం. కమిషనర్తో మాట్లాడి ఇదే ప్రెస్ క్లబ్ ఇలాంటి ఇన్నోవేటివ్గా చాలా చేస్తూ ఉంటాడు. ఇదివే ప్రతాప్కి చాలా ముందుకెళ్ళాలని, ఇంకా అందరూ సహకరించాలని. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈ 25 సంవత్సరాలలో కూడా నాతో పాటు ప్రయాణం చేస్తున్న బాలమురళి గారిని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది. తర్వాత నేను హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత మా రూమ్ పక్కనే ఒక అతను ఉండేవాడు. ఒక అమ్మాయి అబ్బాయి ఎలా ప్రేమించుకుంటారో నేను పైన రూమ్లోంచి కింద నుంచి హాయ్ అంటే హాయ్ అని అలా స్టార్ట్ అయింది మా లవ్. అలాగే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. అలాంటి తెలుగు కరెక్ట్గా రాకపోయేది, అసలు తెలుగే వచ్చేది కాదు ఆయనకి. ఎలా మాట్లాడతానని నవ్వుకునేవాళ్ళం మేము అనంతా. ఆయన ఇప్పుడు బాగా ఎక్స్పర్ట్ అయిపోయాడు. అతను సురేష్ నాయర్ గారు, తమిళ్ మలయాళంలో పెట్టి ఇక్కడికి వచ్చి సెటిల్ అయి నాతో పాటు ప్రయాణించిన సురేష్ నాయర్ గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతుంది. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి హూ ఇస్ సిటింగ్ హియర్. సారీ, నేను తెలుగు మాట్లాడితే మీరు అందరు బాగా నవ్వుతారు. దట్ ఈస్ ద రీజన్ ఐ కాంట్ టాక్. ఎనీవే, ఐ విల్ ట్రై టు టాక్ సమ్ వర్డ్స్. ప్రతాప్ రెడ్డి మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అరౌండ్ 25 ఇయర్స్ బ్యాక్. మా ఇంటి ఆపోజిట్ లో ఈయన అన్న లెక్కన అప్పుడు ఈయన ఆయన రూమ్ గారి నన్ను ఇట్లా చూస్తారు, నేను కూడా ఇట్లా చూసాం, నాకు తెలుగు రాదు. సో దట్ ఫ్రెండ్షిప్ ఈ స్టార్టెడ్. తర్వాత మనం కూడా చిన్న చిన్న బిజినెస్ కూడా చేసాం. నౌ హీస్ గోయింగ్ టు సెట్ స్టార్టప్స్ అండ్ న్యూ బిజినెస్ ఇన్ డిజిటల్ మీడియా. దిస్ ఈస్ ద రైట్ టైమ్. ఐ నో దట్ నౌ టెక్నాలజీ ఇస్ గోయింగ్ టు వెరీ హై ఎనీ టైమ్. ఐ డోంట్ వాంట్ టాక్ మోర్. ఎనీవే, ఐ వుడ్ లైక్ టు విష్ హిమ్ ఫర్ హిస్ ఆల్ సక్సెస్. వీఆర్ విత్ హిమ్ ఆల్వేస్. థ్యాంక్ యూ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్.
ఈ మధ్యనే నాకంటే ముందు మీడియాలోకి వచ్చి 25 సంవత్సరాలు నేను పూర్తి చేసుకున్నాను అని అతని మీద అతనే బుక్ రాసుకుని అతని చరిత్ర దేశానికి చెప్పుకున్న మన కంబాల కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. చాలా సంతోషం. చాలా రోజుల నుంచి చెప్తున్నాడు ప్రతాప్ ఒక యాప్ లాంచ్ చేస్తున్నాను, రిజిస్టర్ చేసిన కాంచి నాకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు, ఒకటి త్వరలో వస్తుంది, మీరు అందరూ సపోర్ట్ చేయాలని ఖచ్చితంగా చెప్పాను. ఇది ఒక మంచి పరిణామం. ఇప్పుడు ఒక యాప్తోని ఇంట్లో కూర్చొని చాలా పనులు చేస్తున్న రోజుల్లో మన మన కమ్యూనిటీ నుంచి జర్నలిజం నుంచి వచ్చిన ఒక సీనియర్ టెక్నీషియన్, ఒక సీనియర్ కెమెరామెన్ ఇలాంటి టెక్నాలజీ రంగంలోకి ఎంటర్ కావటం, ఆ ఎంటర్ అయ్యి మంచి సర్వీస్ మోటివేషన్తో ఉన్న యాప్ను తయారు చేసి దాంట్లోకి దిగటం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ యాప్ ప్రజల్లోకి వెళ్తుందని, తీసుకెళ్దామని, ఆయనకు అందరం తోడుగా ఉందని ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు 2 నిమిషాలండి. ఇప్పుడు 1995లో పొట్ట చేతి పట్టుకుని నేను హైదరాబాద్ వచ్చాను. శ్రీకుమార్ సార్ నాకు జాబ్ ఇచ్చి ఆదుకున్నారు. తర్వాత రవిప్రకాష్ గారు ఏఎన్ఐలో అవకాశం ఉంది, మీరు ఎల్ఎండి అని చెప్పేసి రామానుషన్ గారి వాళ్ళ అబ్బాయి ఉండేవాడు ఆనంద్ అని అతని దగ్గర నన్ను పెట్టించాడు రవిప్రకాష్ గారు. అతనికి ఇతను మీటింగ్కి రాలేకపోయాడు, కానీ అతనికి నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను రవిప్రకాష్ గారికి. రామానుషన్ గారితో అప్పటి నుంచి ఆ బంధం అలా కొనసాగిపోతుంది. తర్వాత 1999లో తేజ గారితో కలిపి అందరం మిత్రులం కలిపి ఒక కెమెరామెన్ అసోసియేషన్ని స్టార్ట్ చేసాం. అప్పుడు ఆ అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతోమంది మిత్రులు అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసాం. కేబుల్ ఆపరేటర్లు మన మీడియా మిత్రులందరికీ కేబుల్ ఫ్రీగా ఇప్పించాం. తర్వాత పాస్పోర్ట్ మీద మన ప్రెస్ క్లబ్ వారితో కలిపి కలిసి మేము కూడా అందులో జాయిన్ అయ్యి చేసాం. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాం. తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వచ్చాం. తర్వాత మనకు ఏదో వచ్చిన గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు మీడియా టెలిఫోన్ డైరెక్టరీ కూడా తయారు చేసాం. అందరు ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటాం మేము తయారు చేయడం. ప్రతి మీడియాలో ఉన్న కెమెరామ్యాన్, రిపోర్టరు ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలో కూడా ఆ డైరీలో ఉండేటట్టుగా మేము ట్రై చేసాం. ఆ ట్రై చేసినందుకు చాలా మేము అవార్డ్స్ రివార్డ్స్ లాంటివి కూడా మాకు అందజేశారు. వాళ్ళ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఇలా నా జీవితం కొనసాగుతుండగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ చిన్న సంస్థ స్టార్ట్ చేసి మరో విధంగా మీడియాలోనే ఉంటూ ఓ విధంగా పైకి రావాలి, లేకపోతే ఇలాంటి యాప్ను ప్రజలందరికీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యాప్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అందరూ ఆశిస్తారని, ప్రజలందరూ ఆశిస్తారని, ప్రజలందరికీ బాగా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. తర్వాత ఈ మీడియాలోకి వచ్చిన తర్వాత నా తల్లిదండ్రులుగా భావించుకుంటున్నా. ముందు నా తల్లి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అయినా నన్ను పిలిచి నన్ను అభిమానించి నాకు ఇంత అయితే వేయడం దందచ్చికి నాకు సంబంధం లేకున్నా ఇది ఆయన పెద్దతనమే కానీ వేరేం చెప్పదానికి నాకు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ యూ ఏ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ ఛానల్, తెలుగులో న్యూస్ ఛానల్స్ మన హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఉండేవి, తెలుగులో న్యూస్ ఛానల్స్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఒక ఆయన పితామహులు ఎవరు అని అంటే మన గురుగారు రామానుజన్ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈటీవీ ఫస్ట్ స్టార్ట్ అయింది, ఈటీవీలోనే ఫస్ట్ న్యూస్గా ఆయనకి డైరెక్టర్గా ఉన్నారు, సిఇఓ గారు ఉన్నారు. ఆయన ఈ మన తెలుగు న్యూస్ ఛానల్స్ పితామహుడు అని నేను చెప్పుకుంటాను. అతను మీడియాలో నా తండ్రిగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతూ నా తల్లి గారైనా సార్లండి అతను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇదిగో మన ప్రజలందరికీ నమస్కారం, సభకి నమస్కారం. ప్రతాప్ గారు, ప్రతాప్ కాల్ గురించి చెప్పక్కర్లేదు, ప్రతాప్ చెప్పించారు. ప్రతాప్ నాకు దాదాపు 2 డేకేడ్స్ గా పరిచయం ఉందండి. ఐ హావ్ సీన్ హిమ్ గ్రోయింగ్ in the profession as a video journalist, and when we when I joined, I took him as the chief cameraman, ga chestunnanu, and then he worked with me for a long time,
and I know his capabilities as a good video journalist. Then he came to me one day, last week or something, saying that I had developed this app, you must come and then launch it. I told him, Papa, I am at least one generation behind digital technology. But still he wanted me to come and then launch this app. So I can't say no to him. Since having launched this, now it gives me some kind of curiosity and interest to learn more about this technology rather than just confining to only this newspaper or television or something like that. So in that way, he is going to inspire me to know more about these apps. Because all these days I have not been doing this for 20 years. It is 2002 I retired from active service. Nearly a decade, one generation now. That's what I was telling you some time back. It is like, a VIP coming and opening this dams or railway stations or railway routes. He would have nothing to do with that. Some engineers must have slogged for hours together, days together, years together. And finally, this man will come and then open. Like that, he made me a VIP in that thing, but not very important person, but very insignificant person. As a VIP, I have launched this. I wish a very good future and great success in this endeavor. I pray God for that. ఇది పెద్ద కంపెనీ కాదు, చాలా చిన్న సంస్థగా మేము స్టార్ట్ చేసుకుంటున్నాం. కనుక ఒక చిన్న జ్ఞాపిక అందజేయవలసిందిగా రామానుషయ్య గారిని కోరుచున్నాం మిగతా మిత్రులకు.